సమాజంలో ఏది చాలా మంది మోసం చేస్తుంటారు, మోసము అవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ మోసం ఏంది, సినిమాలు చూసే మోసం చేస్తుంటారు తయారేంటట్లా. కనుక మీరు ముఖ్యంగా అమ్మాయిలు చాలా శక్తివంతంగా ఉండాలా, కాన్ఫిడెంట్గా ఉండాలా, ముఖ్యంగా ధైర్యంగా ఉండాలా. ధైర్యమైన లేకపోతే అన్నీ ఉన్నా లాభం లేదు, గుర్తుపెట్టుకోండి. అన్నీ ఉన్నా ధైర్యం లేదనుకో, ఏం లాభం లేదు మనకు. కనుక ధైర్యం అనేది ఫస్ట్, చదువు కన్నా అన్నిటికన్నా ధైర్యం ఎవరైతే ఉంటారో ఆ ధైర్యవంతుడు చాలా గొప్పోడు, గొప్ప ఆమె. ఎవరికైతే ధైర్యం ఉంటుందో గుర్తుపెట్టుకోండి, ఈరోజు నుంచి మీరు ధైర్యంగా ఉంచుకోండి. ఎవరైతే ధైర్యవంతురాలు ఉంటారో వాళ్ళు ఏదనుకుంటారో సాధించగలుగుతారు, 100% సాధించగలుగుతారు. ఛాలెంజ్ చెప్తాను నేను, ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటట్లు. ఒక మార్కులో ఫెయిల్ అయ్యాం అనుకో, డాడీ ఒక మార్కులో ఫెయిల్ అయినా మళ్ళీ అవుతా, ఫస్ట్ వస్తా అని చెప్పండి. ఒక చిన్న తప్పు చేసిన అనుకో, రే మళ్ళీ చేద్దాం అనుకోండి, భయపడదండి. భయము అభద్రత అనేది మనకు ఉండదు. ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాళ్ళన్నీ సాధిస్తారు సమాజంలో. ఏం కావాలనుకుంటే అది అవుతారు. మా ముఖ్యమంత్రి గారికి ధైర్యం ఉంది కనుక ఇవాళ తెలంగాణ గురించి కొట్లాడిండు, ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యిండు. ధైర్యం లేకపోతే కాలేకుండే. నేను కూడా నేను ఉద్యోగం చేసిన మీలాగా చదువుకున్నా. మా నాన్న టీచర్, మా నాన్న టీచరు, మా అమ్మ రైతు. చదువుకున్నా, మున్సిపల్ కమిషనర్ అయినా, తర్వాత తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినా, ఆంధ్ర తెలంగాణలో అందరి ప్రజలను కలిపినాం. మనం అందరం కలిసి ఉండాలి, రాష్ట్రాలు విడిపోయి డెవలప్ అవ్వాలన్నాం, నినాదంతో కొట్లాడినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. ధైర్యంగా ఆ రోజు మమ్మల్ని భయపెడితే కూడా మమ్మల్ని రకరకాలుగా చేస్తాం, మిమ్మల్ని అంతం చేస్తామంటే కూడా భయపడకుండా ఉన్నాం. ఇలా తెలంగాణ తెచ్చుకున్నాం, ఇలా మంత్రినైనా మేముందరం మాట్లాడుతూ ఉన్నాం. కనుక ఏ వ్యక్తి అయినా సమాజంలో ధైర్యవంతుడే గొప్పవాడు. క్లాస్లో ఫస్ట్ వచ్చినోడు గొప్పవాడు కాదు, గుర్తుపెట్టుకోండి. ఎవడు గొప్పవాడు కాడు, ఎవడే ధైర్యవంతుడు అంటే ధైర్యంగా ఉన్నది ఉన్నట్లు చెప్పినోడే, అబద్ధం చెప్పకుండా నిర్భయంగా ఇది అయింది లేచిన అది కరెక్ట్ అని చెప్పినోడే, ఏమిటి కూడా భయపడినోడు. దయ్యాలు భూతాలు అనేది లేవు ఎక్కడ ప్రపంచంలో, ఉట్టిదే. ఏమిటి కూడా భయపడకుండా ఉన్నోళ్ళే గొప్పవాళ్ళు. కనుక రేపటి నుంచి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి, ఏ సమస్యనైనా ఎదుర్కోండి. ఓకేనా? ధైర్యంగా ఉండేటోళ్ళందరూ చేతులు లేపండి భయ్. ధైర్యం లేదా నీకు? లేదా? ఇట్లా పెట్టి ఇట్లా లేదు. ఓకే, థ్యాంక్ యూ.